ఏం చదువుకున్నామా బీఏ పాస్ అయ్యానండి గుడ్ టైపు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు వెరీ గుడ్ సార్ మాది చాలా పెద్ద కుటుంబం సార్ అందరూ నా మీదనే ఆధారపడున్నారు కష్టాలు చెప్పడంలో ఉద్యోగాలు రావమ్మా అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి యు ఫాలో ఓకే సార్ సిట్ డౌన్ యు సీ నీ విషయంలో ఎవరైనా తప్పు చేశారనుకో ఏం చేస్తావ్ చిన్న విషయం అయితే క్షమిస్తాను పెద్దదైతే హెచ్చరిస్తాను ఇంకా పెద్దదైతే దండిస్తాను క్షమించమని కాళ్ళు కొట్టుకుంటే మర్చిపోతాను కరెక్ట్ నీలా సర్దుకుపోయే వాళ్ళు బాగా బతుకుతారు తన మీద బతికే వాళ్ళు బతికించుకుంటారు చేయండి ప్లీజ్ చేయండి యు రాస్కల్ యు ఆర్ అపాయింటెడ్ రాఘవయ్య జోగారావు వీర్రాజు ఉద్యోగం కోసం వచ్చిన ఈ అమ్మాయి నన్ను ఏం చేసిందో తెలుసా సాచి లంపగా కొట్టిందయ్యా ఏ ఏమిటయ్యా తెల్లబోతారు నేనేం చేశాను చెప్పలేదు కదా ఆడు భుజం మీద చేసాను వేస్తే ముద్దెట్టుకుంటుందయ్యా కొడుతుంది కొట్టాలి షీఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఐ లైక్ హర్ కానీ నిజం ఆవిడకి ఎలా అర్థమవుతుంది నేను ఏకపత్ని వ్రతులను ఎలా తెలుస్తుంది ఇదంతా కేవలం పరీక్ష కోసమే పెట్టాను ఇవిడికి ఎలా అర్థమవుతుందయ్యా చూడు తెలిసి చేస్తే తప్పు తెలియక చేస్తే తప్పు లేదని అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్పారు సార్ నన్ను క్షమించండి అమ్మా 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 పాత్ర పాత్రని మర్చిపోవద్దమ్మా ఈ ఉద్యోగం నీకు ఇచ్చానుకున్నావా చీచీ 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 చీ నీ పాత్రకి ఇచ్చాను నిన్ను నీ ఉద్యోగాన్ని నన్ను నా వ్యాపారాన్ని కాపాడతావనే నమ్మకంతో ఇచ్చాను రాఘవయ్య సార్ మన గెస్ట్ హౌస్ లేదు అక్కడ ఉంటారయ్యా వెళ్ళమ్మా రెస్ట్ తీసుకో రేపు ఉద్యోగంలో జాయిన్ అవుతుంది కానమ్మా గాడ్ బ్లెస్ యూ తీసుకెళ్ళబోయా రండి దట్ ఈస్ సుబ్బారావు ఏది బాలేదయ్యా అది కాదు ఇది ఇది అది కాదు అది అది బాలేదయ్యా అది కాదు ఇది అది బాలేదయ్యా అది అది కాదు అది అది కాదు ఆ పచ్చది చూసా ఆ పచ్చది అది మీకేం తెలియదయ్యా అది అది ఆ పచ్చది అన్ని బాగున్నాయి ఏది తీసుకోవాలో తెలియటం లేదు ఆ ఎర్రది ఆ పచ్చది ఏంటయ్యా బొమ్మల నుంచినా ఏంటో నాయన అన్ని బానే ఉన్నాయి గానీ బాబు ఉన్న వాటిలో మంచి చూసి ఒక ఐదు ప్యాక్ చేసి యమయ్య యమయ్య నీకు అప్పారావు తెలుసా ఏ అప్పారావు అదేనయ్యా టైలర్ అప్పారావు టైలర్ అప్పారావు ఇక్కడే ఉన్నాడు అప్పారావు ఇక్కడే ఉన్నాడా అయితే నువ్వు వెళ్ళి మీ ఆవిడ వచ్చిందని చెప్పు అప్పారావు అప్పారావు మీ ఆవిడ వచ్చిందిరా ఏమండి ఏమండి ఇలా రండి రండి చెప్తాను టైలర్ అప్పారావు లోపలే ఉన్నాడంట ఇక్కడ అది ఎక్కడికి ఎందుకు వచ్చింది ఏమండి ఏమండి ఊరుకోండి వీ టైలర్ అప్పారావు ఏంటి జాతరలో జేబులు కొట్టేవాళ్ళ ఉన్నాడు వచ్చేయండి వచ్చేయండి రండి హలో అబ్బా తొందరగా ఇవ్వయ్యా ఏమిటి కనిపిస్తాం లేదా పాతిక వేలు కనిపిస్తాం లేదా అవును సార్ నిన్న రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బుని క్యాష్ బ్యాగ్లో పెట్టి తాళం వేసి వెళ్ళాను కానీ వేసిన తాళం వేసినట్టే ఉంది డబ్బు కనిపించట్లేదు సార్ సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకోమ్మా పెట్లోనే పెట్టావా మరి ఎక్కడైనా పెట్టావా లేదు సార్ పెట్లోనే పెట్టాను పెట్టి తాళం చేతులు నా దగ్గరే ఉన్నాయి పెట్లో డబ్బు ఉంది పెట్టి తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయి పెట్టి తాళం చెవులు నీ దగ్గర ఉండగానే పెట్లో డబ్బు మాయమైంది చూడమ్మా పాతిక వేలు నాకు ముఖ్యం కాదు కానీ డబ్బు ఎలా పోయిందో నాకు తెలియడం ముఖ్యం యు ఫాలో నాకు తెలుసా ఇదంతా మామూలే అకౌంట్లో లేని డబ్బులు కదా ఎలా కొట్టేసినా పర్వాలేదు అనే ధీమా పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి రెండు లాంటి దెబ్బలు పడేసరికి డబ్బా దాని అబ్బా కూడా బయటకు వస్తుంది రాఘవయ్య నేను మనిషిని కాదయ్యా సంస్థని సంస్థ సంస్థలాగా ఉండాలంటే మనుషులు మనుషుల్లాగా ఉండాలి మనుషులు మనుషుల్లాగా ఉండాలంటే నేను నేనులాగా ఉండాలి నేను నేనుగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది నువ్వు ముందు బయటకు వెళ్ళు ఏమైనా అవసరం ఉంది తీసావా పర్లేదు చెప్పు నెమ్మదిగా తీర్చుకుంది కానీ ఏమిటండి వాళ్ళలాగే మీరు మాట్లాడుతున్నారు అసలు నేను తీలే సార్ ఆ టెలిఫోన్ డైరెక్టర్లు అయ్యి పాప ఇప్పుడు చెప్పు ఏం చేశావు డబ్బుని క్షమించండి సార్ నేను అలాంటి దాన్ని కాదు ప్లీజ్ నా మాట నమ్మండి సార్ ఓకే 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 సార్ ఎక్కడికి సార్ పోను అడిగాను
దండించాను జరిగే చెప్పాను నువ్వు వెళ్ళలేదు జరగాల్సింది చేస్తున్నాను ఫోన్ పోలీస్ స్టేషన్ సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ నా జీవితమే నాశనం అయిపోతుంది సార్ కరెక్ట్ అందరూ నా మీద ఆధారపడి ఉన్నారు సార్ వాళ్ళంతా రోడ్డును పడతారు సార్ ఈ అపవాదం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా సలహా చెప్పండి సార్ మీరేం చెప్పినా నేను చేస్తాను సార్ గుడ్ వెరీ గుడ్ చూడు నా డబ్బు నాకు అక్కర్లేదు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయను నీకేం భయం లేదు మీ వాళ్ళకి అంతకన్నా భయం లేదు ఓకే అయ్యగారు మంచితనం వల్ల ఆడుతుంది కానీ కొబ్బరికాయని చీల్చినట్టు చీల్చితే అదిశపుత్ర కానీ వంశపుత్ర నిజం కరెక్టే నువ్వు పోగొట్టుకున్న డబ్బు నేనే తీశాను పగరబోతుని సెక్రటరీని చేశాను దొంగని చేశాను ఇప్పుడు పతితం చేశాను ఆ రోజు నువ్వు కొట్టిన చెంపదెబ్బ ఖరీదు నువ్వు పోగొట్టుకున్న నీ జీవితం దట్ ఈస్ సుబ్బారావు అయ్య బాబోయ్ సారీ అండి ఇది మైల్ అనుకున్నాను ఏ కళ్ళు అంత పైది కమ్మయ్యా లేకపోతే ఏమిటో ఈ అవతారం ఇదేమైనా యుద్ధంగా అనుకున్నావా చిట్టి తల ఎక్కడుంది చిట్టి ఏ చిట్టి అసలు ఎందుకు వచ్చింది ఎక్కడుంది జయా మరి నేను నాకు అటు ఎప్పుడు వచ్చింది ఎక్కడుంది జయా మరేమో నాకు ఎక్కడుంది 15 రోజుల క్రితం వచ్చింది మోసపోయి దిక్కు లేకుండా వచ్చింది నెంబర్ 15 ఆనందపేటలో ఉంటుంది అడిగేదాకా నాకు ఈ సంగతి ఎందుకు చెప్పలేదు చెప్పే వరకు అడగవనే నమ్మకంతో నీలో ఏ తప్పు లేకపోతే నాతో ముందే ఎందుకు చెప్పలేదు తప్పు నాది కాదు నీది చిట్టి తల్లి వచ్చిన రోజున నీకు నిజం చెప్పాలనుకున్నాను కానీ ఆ రోజు నీ పరిస్థితి నా చేత నిజం చెప్పనివ్వలేదు పోనీ చిట్టి తల్లిని కొనమని అడిగితే తన నీ మనస్తత్వానికి భయపడి రానంది ఒక ఆడదానిగా తన కష్టంలో ఉంటే సాటి మనిషిగా సహాయం చేశానంతే నీ సాక్షిగా చెప్తున్నాను ఇందులో నాకు మరో దురుద్దేశం లేదు ఇప్పుడు చెప్పండి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి మీరు చెప్పింది నిజమని నిన్నే మోసం చేయగలిగిన వాడిని ఈ దేవుణ్ణి మోసం చేయలేనా చెయ్యా కావచ్చు ఏది నమ్మకపోయినా నేను దేవుణ్ణి నమ్ముతాను మీరు చెప్పింది నిజమని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి జయా నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను చెప్పే తీసు నా మాట నమ్ము నమ్మవా నేను తొందరపాటు లేని మనిషిని కాబట్టి మిమ్మల్ని అడిగాను చెబితే నమ్మాను ఇంకోటి అయితే ఇప్పుడు ఊరేసి తచ్చేది అసలు ఎవరైనా పోతే మనకేమిటండి వాళ్ళ కర్మ వాళ్ళది దాన్ని వెంట ఊరు పంపేయండి పాపం ఆ చిట్టి తల్లి ఏంటండి చిట్టి తల్లి దాన్ని ఊరు పంపించామని చెప్పానా లేకపోతే ఊరే సత్తానంతే అంత ఆలోచనండి ఆ అమ్మాయిని పంపించాను అంతేగా పంపించేస్తాను ఒట్టు ఈ ఒట్టు ఎవడు కనిపించాడు గాని వాడి మీద ఒట్టు ఒట్టు పదండి సార్ రమ్మన్నారట సార్ నువ్వు పనిచేయాలి నేను ఆఫీసు గారితో మాట్లాడతాను నువ్వు సెలవు పెట్టి చిట్టితనం తీసుకెళ్లి సిరిగారి పల్లె వాళ్ళ ఇంటి దింపేసి రావాలి అలాగే సార్ నేను అదే మంచిదని చెప్పాలనుకుంటున్నా నువ్వు వెళ్ళు చూడవే బాబు పొద్దునే ఎప్పుడు ఇప్పుడు ఎట్లు బాబు తెల్లారగట్ల బయటకు వచ్చానండి అప్పటి నుంచి ఒకటే తిరుగుడండి కానీ మా రోడ్ల ఆఫీసర్ గారు ఎక్కడంటే ఎవరు సెపరేట్ అండి బాబు అదే అడ్రస్ తెలియదా అడ్రస్ కాగితం ఇచ్చారండి కానీ చెవు తొడతెట్టి తిరిగి ఇట్టేశానండి అదండి సరే ఊళ్ళంతా బాగున్నారా అంతా బాగానే ఉన్నారండి కానీ ఒకటే ఎలచ్చనాడు అవడండి ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటాయా మీకు తెలియదా బాబు అయ్య బాబు మన ప్రెసిడెంట్ గారు చచ్చిపోయారండి చచ్చిపోయాడా ఏ అంటారేటండి ఆయన కూతురు చిట్టితల్లి మంగతయారు లేదండి టైలర్ అప్పారావుడితే లేచిపోయిందండి కూతురు ఎదప్పని చెప్తే అపమానంగా ఏ తండ్రి పచ్చుకుంటాడండి గోదావరి దూకి చచ్చిపోయాడండి ఇప్పుడు అది కానీ ఊళ్ళో అడుగు పెడితే కాళ్ళు చేతులు నరికి పోగరెట్టేస్తారండి యాదవాని యాదవ ఎదప్ప చేసింది కదండి
ఊర్కే తలపుంది ఇచ్చిందండి అది గాని ఇప్పుడు కనబడితే నా మట్టుకు నాకు నరికి పోగులే తెలిపిస్తుందండి ఈ అతవ ఆ మాటకి గాని చిన్నమ్మ గారిని చూసి చానా కాలమైంది పదన ఇంటికి వెళ్దాం చూడండి అమ్మగారు పక్కూళ్ళ గుడికి వెళ్ళారు రావడం ఆలస్యం కావచ్చు నువ్వు డబ్బు తీసుకు వెళ్ళి ఎక్కడైనా భోంచేసి మనం వెళ్ళిపో చిన్నమ్మ గారు జున్నంపారండి నేను తీసుకెళ్తాను అదండి సార్ నేను సెలవు పెట్టా సార్ బయలుదేరతాను వదిలి తిరుపతయ్యా చిట్టి తల్లి ఇప్పుడు ఆ ఊరెళ్ళటం వీల్లేదు ఇంకొద్ది రోజులు మీ ఇంటుంచు మా చెల్లెలు ఇవాళే పురుడుకొచ్చిందండి అసలే మా దీరికిల్లు మా ఇంట్లో కుదరదయ్యా